ప్రకాశం జిల్లా దోనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ మరియు విద్యా సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ మరియు బి ఉషారాణి మురళి ఎంపీపీ, ఎంఈఓ సాంబశివరావు, దోనకొండ యూటీఎఫ్ బ్రాంచ్ సిబ్బంది ఆధ్వర్యంలో మధ్యంతర కౌన్సిల్ కార్యక్రమం జరిగింది. ఈ కౌన్సిల్లో భాగంగా పాత పెన్షన్లు అమలు చేయాలని, జీవో నెంబర్ 117ను రద్దు చేయాలి అంటూ పలు అంశంలపై కౌన్సిల్ సమావేశంలో 500 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బూచేపల్లి వెంకటాయమ్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ను అమలు చేయడం దారుణమని, వెంటనే సిపిఎస్ను అమలు చేయాలని కోరుచున్నామంటూ ప్రస్తుతం ప్రభుత్వ విద్యా విధానంకు నీళ్లిడడానికి కారణమైన జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అందువలన విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గడం, రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం రోజురోజుకు తగ్గిపోవడం సమాజానికి మంచిది కాదని ఈ కౌన్సిల్ అభిప్రాయపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా సర్కారు బడులను సుందరంగా తీర్చిదిద్దడం ఆహ్వానిస్తూ అదే క్రమంలో ఉపాధ్యాయులు కూడా పెంచాలని, ఈ జీవధార ప్రతి సంవత్సరం పని సర్దుబాటు రేషన్ కారణంగా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడం మంచిది కాదని, వెంటనే జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీలైన ఉపాధ్యాయులకు జీతాలు అన్నన్ని పరిస్థితి దారుణమని, వెంటనే పోస్టులకు ఆర్థిక వనరులు కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ సదస్సు ప్రారంభించుకుంటే వక్రం ద్వారా మరంత సందేశం ఇచ్చే అవకాశం మనకు ఉండేది. అలా 12:30 అన్నం వెలుగొడుతుంది, 1:30కి లోపల పెళ్ళి, వచ్చిన వాళ్ళు 12:30 తర్వాత మీల్స్ వైపు చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దయచేసి ఇక్కడ పెద్దలు చాలామంది వచ్చారు కాబట్టి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ క్రమశిక్షణ ఈ దొనకొండ విద్యా చైతన్య సదస్సులో కనిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తిరిగే వాళ్ళు ఇంకా తిరగటం మానేసేయాలి. విద్యార్థులందరూ మీరు ఎవరికన్నా మంచిది కావాల్సి ఉంటే వాళ్ళకి ఇవ్వండి, టీచర్లు ఎవరైనా తిరుగుతుంటే కూర్చోబెట్టండి. ఈసారి మీరు క్లాస్